కళలో చిన్ననాటి మిత్రులు కనిపిస్తే జీవితంలో పెను మార్పులు జరుగుతాయట మరి అవి ఎలాంటి మార్పులని స్వప్న శాస్త్రం చెప్తుందో తెలుసుకుందాం తల్లిదండ్రులు సోదరి సోదరులను దేవుడు నిర్ణయించి మనకు అందించే అనుబంధాలు కానీ మిత్రులను మనమే ఎంచుకొని స్నేహం చేస్తాం అనుబంధాన్ని పెంచుకుంటాం కొన్నిసార్లు బంధువులను మించిన అనుబంధం కొంతమంది స్నేహితులతో ఏర్పడుతుంది నిజంగా కష్టకాలంలో తోడు నిలిచే స్నేహితుడు దొరకడం అదృష్టమే అలాంటి మిత్రుడు కలలో కనిపిస్తే జీవితంలో పెను మార్పులు జరుగుతాయట కళలో బెస్ట్ ఫ్రెండ్ కనిపిస్తే అది చాలా శుభప్రదమైన కళగా పరిగణించాలట ఈ కళ తర్వాత మీకు మరింతమంది మంచివారితో పరిచయాలు పెరగవచ్చు ఈ కళ తర్వాత మీ జీవిత గతి మారవచ్చు మీరు విజయాల బాట సాగుతారనేందుకు ఈ కళ సూచనగా చెప్పవచ్చు కఠిన పరిస్థితుల్లో స్నేహితుడు తోడున్నాడని సంకేతంగా కూడా భావించవచ్చట బాల్యం ఎవరికైనా మధుర అనుభూతి బాల్యమిత్రుడు ఎప్పటికీ ప్రియమైన వారిగానే అనిపిస్తారు అలాంటి చిన్ననాటి స్నేహితుడు కలలో కనిపిస్తే జీవితంలో జరగబోయే మంచి మార్పులకు సంకేతం ఇక రాబోయే జీవితకాలం స్వర్ణ యుగం వంటిదని చెప్పవచ్చు కలలో మీ చిరకాల మిత్రుడితో కలిసి మనసు విప్పి మాట్లాడుతున్నట్లు ఇదో రహస్యం మీ మనసులో దాచుకున్నారని అర్థం ఇలాంటి కళ వస్తే కొంచెం అప్రమత్తంగా ఉండాలి మీకు తెలియకుండానే రహస్యాలు బయటపెట్టే ప్రమాదం ఉంటుంది మనసులో భారంగా మోస్తున్న విషయాలు ఏమైనా ఉంటే మీ సన్నిహితులతో పంచుకొని మనసు తేలిక చేసుకోవడం అవసరం అంతేకాదు ఈ కళ మీ స్నేహితులు మీకు సహాయం చేయగలరని కూడా చెప్పే సూచన కూడా కావచ్చు మిత్రుడు మరణించినట్లు కలవస్తే మీరు జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోబోతున్నారని తెలుపుతుంది మీకు అనారోగ్యం కలిగించవచ్చు ఇలాంటి కల వచ్చినప్పుడు మానసిక శారీరక ఆరోగ్యాల మీద శ్రద్ధ పెట్టాలి మిత్రుడితో గొడవ పడినట్టు కలవస్తే మీ సోషల్ లైఫ్ ఏదో ప్రమాదంలో ఉండబోతుందని చెప్పేందుకు సూచనగా భావించాలి అలాంటి కల వస్తే వీలైనంత తక్కువగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి వీలైనంత వరకు పనిలో నిమగ్నమై ఉండడం మంచిది చర్చలు గొడవలకు దూరంగా ఉండడం అవసరం స్నేహితులతో కలిసి విహారానికి లేదా షికార్లకు వెళ్ళినట్టు కల వస్తే జీవితం బోరింగ్గా ఉంటుందని అర్థం ఏదైనా చిన్న మార్పు కోరుకుంటున్నారని సంకేతం మీరు కూడా రొటీన్ నుంచి బ్రేక్ అవసరమని ఈ కల సూచిస్తుంది ఇలాంటి కల వస్తే మీకోసం మీరు కొంత సమయం కేటాయించుకోవాల్సిన అవసరం ఉందని అర్థం